నమస్కారం ఏబంటి న్యూస్ కు స్వాగతం బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్వగ్రామం నిమ్మకూరులో బాలయ్య సందడి బంధువులతో ఆత్మీయ సమావేశం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో గోర రోడ్డు ప్రమాదం లారీ ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో 12 మంది దుర్మరణం శ్రీశైలంలో దేవస్థానం ఆరోగ్య భారతి యజ్ఞం సహస్ర కలశాభిషేకం నిర్వహించిన అర్చకులు ఎమ్మిగనూరులో మరోసారి లాక్ డౌన్ పెరిగిన కరోనా కేసులతోనే నిర్ణయం సినిమా హాల కార్మికులకు చిరు ఫ్యాన్స్ వితరణ నంద్యాలలో 100 మందికి నిత్యవసర కిట్ల పంపిణీ ఇక వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా పామరు మండలం నిమ్మకూరులో పర్యటించారు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఆయన తమ బంధువులను కలవడానికి నిమ్మకూరు వచ్చారు బాలకృష్ణ ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కృష్ణా జిల్లాలో గోర రోడ్డు ప్రమాదం జరిగింది జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్ లారీ ఢీకొన్న ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 7 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు మృతుల్లో 2 చిన్నారులు కూడా ఉన్నారు మరో 14 మంది గాయపడ్డారు క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతులంతా ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం గోపవరం గ్రామానికి చెందినవారుగా గుర్తించారు వీరంతా వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఆలయ సమీపంలోని ఈ ప్రమాదం జరిగింది ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టడంతో ఫల్టీ కొట్టింది ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 30 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి కడప జిల్లా రైల్వే కోడూరులో మాస్క్ ధరించకుండా వెళ్తున్న వ్యక్తులను దుకాణదారులు అవగాహన కల్పించారు పోలీసులు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు రైల్వే కోడూరు పోలీసులు కరోనాతో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు ట్రాఫిక్ 25 గంటల స్టాప్ ఉండు మిగతా పార్కింగ్ ఎలా పెట్టారు పార్కింగ్ ఉన్నప్పుడు పథం ప్రకారం నీట్గా ఉండేది మూడు ఆస్పెక్ట్ అసలు ఆయన ఇంకా డౌట్ ఉన్నాయా అడ్డుకోవడము ఎట్లా తాగడము ఆడది కొంతో అవుతుంది ఎంత డిసిప్లిన్ కొందో అదే డిసిప్లిన్ పోవాలి అట్లాంటి సందేహం అర్థమైనా నెక్స్ట్ మీ స్టాప్ ఈ స్టాప్ కాను అంత మొత్తము ఇంకా లెఫ్ట్ స్టాప్ చేస్తారు ఎక్కడి వరకు మన బస్ ఓన్ బస్ వరకు తర్వాత అందరూ ఒక సైడ్ లెఫ్ట్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 4వ సచివాలయంలో మున్సిపల్ కమిషనర్ రాధా మీడియాతో మాట్లాడారు సంక్షేమ పథకాల కోసం అర్హులైన వారు తగిన పత్రాలతో తమ ప్రాంత సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్స్ 10 రోజుల్లో వాళ్ళకి కొత్త పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది అలానే రైస్ కార్డ్స్ కూడా 10 రోజుల్లో మంజూరు చేయడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ కార్డ్స్ 20 డేస్లో 20 రోజుల్లో కొత్తది ఇవ్వడం జరుగుతుంది హౌస్ సైట్స్ పట్టాలు
ఎవరైతే ఇప్పుడు జూలై 8వ తారీఖు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద హౌస్ సైట్స్ ఇస్తున్నాము వాళ్ళల్లో ఇంకెవరికైనా రాలేదు మాకు అని ఇంకా మిగిలిపోయి ఉన్న వాళ్ళందరిని మేము గుర్తించి వాళ్ళు ఇక్కడ మా వార్డు సచివాలయాలు అప్లై చేసుకున్నట్లయితే అప్లై చేసుకున్న తేదీ నుండి 90 రోజుల్లో హౌస్ సైట్స్ పట్ట వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలానే పెన్షన్స్ ని 10 రోజులు చెప్పడం జరిగింది పెన్షన్స్ ఎగ్జాంపుల్ ఈ రోజు 16వ తారీఖు అప్లై చేసుకుంటే నెక్స్ట్ మనకి 10 రోజులు 26వ తారీఖు కల్లా పెన్షన్ వాళ్ళకి బుక్లెట్ చేతిలో పెట్టడం జరుగుతుంది వాళ్ళని వెరిఫికేషన్ చేసంత రైస్ కార్డ్స్ కూడా సేమ్ అంతే మా విఆర్ఓ గారు ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ చేస్తారు అలానే కంపల్సరీగా ఎంఆర్ఓ దగ్గర సైన్ అయిపోయి కరెక్ట్గా 10వ రోజు కల్లా వాళ్ళ చేతిలో రైస్ కార్డ్స్ సంబంధించి అవి తర్వాత కొత్త రైస్ కార్డ్స్ ఇప్పుడు ఎవరికి రైస్ కార్డ్ నమస్కారం పోర్టల్లో కానీ ఎక్కడ అప్లికేషన్ అప్లై లేక రైస్ కార్డ్స్ కావాలనుకున్నప్పుడు ఇప్పుడు కొత్తగా ఈ రోజు అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టుకున్న రోజు దగ్గర నుండి 10 రోజుల లోపల కొత్త రైస్ కార్డ్స్ వాళ్ళకి మంజూరి చేయడం జరుగుతుంది ఇవన్నీ అన్నమాట కాబట్టి ప్రజలందరూ ఇది గమనించాలి అలానే ఇంకొక 14 రోజులు మాత్రమే ఉంది 5% గవర్నమెంట్ రిబేట్ ఇవ్వడం జరిగింది ఇంటి ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి కంపల్సరీగా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఈ 15 రోజుల లోపల మీ యొక్క ఇంటికి సంబంధించిన పన్నును కట్టి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించగలరని కోరుచున్నాను మన కరోనాలో ప్రజలను ఆదుకోవాలని సిపిఎం ఆధ్వర్యంలో రైల్వే కోడూరులో ధర్నా నిరసన వ్యక్తం చేశారు కడప జిల్లా రైల్వే కోడూరులో సిపిఎం పార్టీ జాతీయ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ పిలుపుతో కోడూరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిరసన తెలిపారు అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి అకౌంట్లో నెలకు కుటుంబానికి 7500 రూపాయలు 6 నెలల పాటు ఇవ్వాలన్నారు అనంతరం డిప్యూటీ ఎంఆర్ఓ మురళి వినతిపత్రం అందించారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు లింగాల యానాదయ్య జనార్దన్ దేశయ్య అవాజ్ మండలం కన్వీనర్ పి మౌలాలి బాషా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి శివయ్య రెడ్డయ్య వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు 10 కేజీల బియ్యం కేంద్రం ఇవ్వాలని ప్రతి నెల 6 నెలల పాటు డిసెంబర్ వరకు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా యువత యువకులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా మాదిర పట్టణంలో ఉపాధి భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఉపాధిని ఇచ్చి ఆదుకోవాలని చెప్పని అదేవిధంగా ఈరోజు విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తున్నారు విద్యుత్ సంస్కరణలను ఉపసారించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉంది గనులు మైన్లు ఆఖరికి ఆకాశాన్నిలో ఉన్నటువంటి అంతరిక్ష పరిశ్రమలు కూడా ప్రైవేట్ పరం చేస్తుంది వీటన్నిటినీ ఉపసారించుకోవాలని ప్రభుత్వ సంస్థలని నిర్వహించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా 20 లక్షల కోట్లు పేదలకు అందాలి తప్ప ఇవన్నీ పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు ఇస్తున్నారు తప్ప పేదలకు ఉపయోగపడటం లేదు ఆ విధంగా ఇవ్వాలని ఈరోజు మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వ సంస్కరణలని వెంటనే ఉపసారించి మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరిశ్రమలు కానీ ఏ విధంగా ఉండాలని కోరుతున్నాం ఈరోజు కరోనాలో ప్రైవేటు వాళ్ళ సంస్థలు ఏవి కూడా ఉపయోగపడలేదు ప్రభుత్వ సంస్థలు ఈరోజు కరోనాను ఆదుకుంటున్నాయి అది హాస్పిటల్ కానీ స్కూళ్ళు కానీ ఏ అయినా కూడా అన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయని మనకు గుణపాఠంగా ఉంది ఇప్పుడైనా ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలు గుర్తించుకొని అన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యం నిర్వహించాలని ప్రభుత్వ సంస్థలు కాపాడాలని ఈ పేదలను కరోనాలో ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ చెల్లదీసుకుంటాం కడప నగరంలోని కార్పొరేషన్ పరిధిలో అనుమతులైన నిర్మాణాలు అధికమయ్యాయి కార్పొరేషన్ ప్లానింగ్ ఆఫీసర్ అనుమతి లేకుండా కడప నగరం 3వ డివిజన్లోని తిలక్ నగర్ చెల్లమారెడ్డిపల్లె రామాంజనేయపురం మృత్యుంజయ కుంట 11వ డివిజన్లోని ఏఎల్ కాలనీ ఊటకూరులలో ఇవి దర్శనమిస్తుంటాయి డిపాఠంలో నిరుపేదలకు ఇచ్చిన స్థలములలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎలాంటి అప్రూవల్ తీసుకోకుండా డూప్లెక్స్ మల్టీప్లెక్స్ ఇళ్ల నిర్మాణాలు జరిగాయి దీనిపై టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ కృష్ణ సింగ్ ఏ1టీవీ న్యూస్తో మాట్లాడారు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది అక్కడ ఉన్నటువంటి ప్రజల మాట ఇప్పుడు కడపలోని నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గరికి మనం వచ్చాము ఇప్పుడు ఆయన మాటలతో విన్నాం సార్ మీ పేరు చెప్పండి మీరు ఇక్కడికి ఎప్పుడు రిక్రూట్మెంట్ అయ్యారు కృష్ణ సింగ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మున్సిపల్ కార్పొరేషన్లో 6 మంత్స్ అయింది నేను ఇక్కడికి వచ్చి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ ఏసీపీ కూడా ఉంటాడు కదా ఆయన లీవ్లో ఉన్నారు నేనైనా కరోనాలో ఇక్కడే ఉన్నాను ఏమైనా అక్రమ కట్టడాలు అంటున్నారు ఈ డీకేటీ ల్యాండ్స్లో అవి ఏమైనా ఉంటే పరిశీలించి దానిపైన మేము తగు చర్యలు తీసుకుంటాము
సార్ ఇప్పుడు వచ్చేసి డీ ఫారములు ఇచ్చిన దాంట్లోంటి వాళ్ళకి ఒక పొజిషన్ మాత్రమే కట్టుకోవడం అని చెప్పేసి గవర్నమెంట్ ఉత్తర్వులు ఉన్నాయి. కానీ డూప్లెక్స్ ఇంటూ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్లు అంటూ ఈ విధంగా ఒక 3 సెంట్లు డీ ఫారం లేదా 2 సెంట్లు డీ ఫారం 1.5 సెంట్లు డీ ఫారం ఉంటే కూడా అక్రమంగా స్థలం ఆక్రమించేసుకొని అందులో డూప్లెక్స్ అంటూ మల్టీప్లెక్స్ ఇండ్లు అంటూ ఇలాంటి వారు ధనికులంతా అక్కడ కట్టడాలను నిర్మాణం చేయడం జరిగింది. ఆ చర్యలు ఎప్పుడులోగా తీసుకుంటారు, వాళ్ళకి ఎప్పుడు ఆర్డర్స్ పాస్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళని చర్యలు తీసుకుంటారు అనే విషయము. డీ ఫారం అనేది ఓన్లీ హౌసింగ్లో పేదలకు ఇచ్చేది, వాళ్ళు ఒక ఇల్లు కట్టుకునేదానికే. కానీ మీరు అన్నట్టు మల్టీప్లెక్స్లు గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్లు డూప్లెక్స్లు కమర్షియల్ కాంప్లెక్స్లు కడతా ఉంటే అవి రెవెన్యూ వాళ్ళకి తెలిపి వీళ్ళ డీ ఫారం రద్దు చేయమని వాళ్ళకి లెటర్ పెడతాము. అవి ఏమంటే వాళ్ళు ట్యాక్స్ వేసి ఫైల్ చేసి కోర్టులో ఫైల్ చేసి క్రిమినల్ కేసులు బుక్ చేస్తాము. కడప జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ పరిధిలో ఉన్నట్టు జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలను ఆపాలని చెప్పేసి కడప జిల్లా రైల్వే కోడూరు ఉప్పరపల్లె దాబా సమీపంలోనే ఒక టిప్పర్ తిరుపతి వైపు వెళ్తుండగా రైల్వే కోడూరుకు వస్తున్న మారుతి ఎర్టిగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో వస్తున్న నాగమణి రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరు రైల్వే కోడూరుకు చెందిన ఓల్డ్ కృష్ణానగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. వెంటనే మృతదేహాలను రాజంపేట గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. కరోనా వైరస్ నుండి రక్షించుకోవాలంటే తప్పనిసరిగా ప్రజలే స్వీయ నిర్బంధం పాటించాలన్నారు కర్నూలు జిల్లా ఆధుని డీఎస్పీ రామకృష్ణ. ఎమ్మెహూరు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. లాక్డౌన్ సందర్భంగా స్వచ్ఛందంగా వివిధ సేవా సంస్థల వాలంటీర్లను జిల్లా ఎస్పీ ఆదేశాలతో అభినందిస్తున్నామన్నారు. మళ్లీ లాక్డౌన్ విధించే ముందు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదన్నారు ఆయన. స్వచ్ఛంద సేవ వాలంటీర్లు ఆధుని డీఎస్పీ రామకృష్ణను, గ్రామీణ ఎస్ఐ మహేశ్వరరెడ్డి, గ్రామీణ ఎస్ఐ రామసుబ్బయ్య, పట్టణ ఎస్ఐ శ్రీనివాసులు, మిగతా పోలీసు సిబ్బందిని సన్మానించారు. మన ముందుండి చాలా మంది ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో చాలా మంది కష్టపడ్డారు. వాళ్ళలో కొంతమందికి మాత్రమే ఇప్పుడు అప్రిషియేషన్స్ ఇస్తున్నాం. ఇక్కడ లెటర్ ఇవ్వనందుతో మాత్రమే కష్టపడినట్టు కాదు, వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా మంది దాదాపు అంటే మన ఇమ్యూనో టౌన్లో 300 నుంచి 400 మంది దాకా ప్రెస్ వాళ్ళు కానీ, మన స్వచ్ఛంద సంస్థలు కానీ, మన జైన్ వాళ్ళు కానీ, మల్లికార్జున వాళ్ళు, మన రాము వాళ్ళు, మిగతా వాలంటీర్స్, మన చాంద్ వాళ్ళు కానీ అందరూ కష్టపడ్డారు. వాలంటీర్స్ కావచ్చు, ఆర్గనైజర్స్ కావచ్చు, చాలా మంది పోలీసులు ఎంత డ్యూటీ చేశారు అంత డ్యూటీ చేశారు. వాళ్ళకి ఇదేమి ఎక్కువ అని కాదు, ఒక అప్రిషియేషన్ అని చెప్పి ఎస్పీ గారు అక్కడి నుంచి పంపించారు. మన డిఎస్పీ సార్ కూడా ఇమ్మని చెప్పినారు. అంటే అప్రిషియేషన్ లెటర్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు బాధపడాల్సి పడలేదు. మళ్ళీ సెకండ్ బిడ్డ కూడా ఏదైనా ఉంటే మేము ఏర్పాటు చేస్తాం. మనం పంపించిన వాటిలో కొంతమందికి అప్రిషియేషన్ లెటర్స్ అక్కడి నుంచి రావడం జరిగింది. మీరు చేసినటువంటి ఇక్కడ పనికి గుర్తింపుగా అంటే పోలీస్ శాఖతో పాటు కూడా ఈక్వల్గా మీరు ఉండి కరోనా కట్టడం గుర్తు చేసినటువంటి మాతో సహకరించినటువంటి ఎంతోమంది ఈ మీ అందరికీ అంటే సిపిఓస్ కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, సమాజ సేవ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే సేవ చేసే వాళ్ళకి భోజన రూపంలో సహకరించవచ్చు, ఇట్లా రకరకాలుగా మెడిసిన్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఈ శానిటైజర్స్ గ్లౌజ్ ఇలాంటి వాళ్ళకు చేతనంతగా చంద్రుడికో నూనె పోగులాగా మాకు ఎంతోమంది సహకరించి చేయనిపించినారు. వారందరికీ ఒకసారి మరణం చేసుకుని ఇది అప్రిషియేషన్ అంటే మీ అది ఏదో మీకు ప్రతిఫలంగా ఇచ్చడం కాదు, మీ యొక్క సేవలకి మా వంతు ఒకసారి ఎస్పీ గారు అందరికీ చెప్పడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా అప్రిషియేషన్ లెటర్స్ తయారు చేయమని మీరందరూ ఇది స్ఫూర్తిగా దాదాపు May 31 వరకు మనం కంటిన్యూ కొనసాగింది. దీంట్లో భాగంగా ప్రజలందరినీ నిర్బంధంగా బయటికి రాకోకుండా
మనం ఆపడం జరిగింది. దానికి మాకు సహకరించినటువంటి స్వచ్ఛంద కార్యకర్తలు, స్వచ్ఛందంగా ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే పట్టణ పెద్ద మనుషులు పెద్దలు అందరికీ కూడా చంద్రకోన ఉండిపోగులాగా ఎస్పీ గారు ఆదేశం మేరకు అప్రిషియేషన్ లెటర్స్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇవి స్ఫూర్తిగా తీసుకుని ప్రజలందరూ కూడా సేవాభావాన్ని పెంపొందించుకోవాలని పోలీస్ శాఖ నుంచి కోరుకుంటున్నాం. మన కరోనా వ్యాధి నుంచి మనం వ్యాధి నుంచి భారీ పడుకోకుండా ఉండాలంటే ఎవరు అనవసరంగా బయట తిరగవద్దు. తప్పనిసరిగా ఈ పరిస్థితుల్లో బయటకు వచ్చినట్లయితే మాస్క్ ధరించాలి, డిస్టెన్స్ బయటకు మీద డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, శానిటైజర్స్ రిపీటెడ్గా వెరీ ఫ్రీక్వెంట్లీ వాడుతూ ఉండాలి. దీని నుంచి మనం ఈ వ్యాధి నుంచి మనం బయటపడే అవకాశం దీనివల్ల ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాస్క్. కర్నూలు జిల్లా దేవనకొండ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలోని స్థానిక సచివాలయంలో చేస్తున్న పారిశుద్ధ కార్మికులకు కనీస నిత్యావసర పరికరాలు, శానిటైజర్లు, మాస్కులు, హ్యాండ్ గ్లోవ్స్లు లేక తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఇటీవల గ్రామ సచివాలయంలో ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ఉద్యోగి కరోనాకు సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సిబ్బందికి కరోనా లక్షణాలు, కరోనా పరీక్షలు చేయాలని అధికారులను విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని వీరంతా వాపోతున్నారు. అయితే డాక్టర్ బలరాం నాయక్ని సంప్రదించగా 5 రోజుల్లోనే కరోనా టెస్ట్ చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. మన వైద్యాధికారి గారిని సంప్రదిస్తే మరి వారు పని బంద్ చేసుకుని వెళ్ళండి, మేము వేరే వాళ్ళతో పెట్టుకుంటాము, మేమైతే ఇప్పుడు ఏం చేయలేమనే నిర్లక్ష్య ధోరణితో మాట్లాడుతూ ఉన్నారు. దీనికోసం మేము పని బంద్ చేసి మరి మా ప్రాణాలను మేము కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. మా కుటుంబాలు మా మీద ఆధారపడి బతుకుతున్నాయి. మరి మేము మమ్మల్ని పట్టించుకునే వరకు మేము పనిలోకి రాకూడదని సిఐటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దీన్ని వెంటనే ప్రభుత్వ అధికారులకు దృష్టిని తీసుకొని పోయి మమ్మల్ని కరోనా టెస్టులు కూడా చేయాలని మేము కోరుతా ఉన్నాము. ఇప్పటివరకు వైద్యాధికారులు కానీ ఎటువంటి స్పందన లేదు. మరి దీనికి నిరసనగా మేము పని పనిచేసి మరి మేము స్వచ్ఛందంగా హోమ్ క్వారంటైన్లోకి వెళ్తున్నాం. కంప్యూటర్ ఆపరేటర్ అయిన మహేష్కి కరోనా పాజిటివ్ అని తెలియదు. అందరం మేమంతా ఆయన కలిసిమెలిసి తిరుగుతూ చేసి వర్క్ చేస్తున్నాము. దానివల్ల మేము కరోనా టెస్ట్ కోసం ఆ ఎండిఓ గారు, డాక్టర్ గారు 5 డేస్ కానీ 4 డేస్ కానీ మీరు నిలబడి ఆగండి, తనవరకు చేయమన్నారు. దానితోపాటు మాకు మార్చి 22 లాక్డౌన్ పడడం వల్ల శానిటేషన్కి ఇంతవరకైనా శానిటైజర్లు కానీ, మాస్క్ కానీ, హ్యాండ్ గ్లౌజులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు వరకు. ఇప్పుడైనా కొంచెం స్పందించి మా పైన శానిటైజర్సు, మాస్కుస్, హ్యాండ్ గ్లౌజెస్ ఇవ్వగలరు కోరుతున్నాం. మీ ఎంపీడీ ఏమన్నాడు? మా ఎంపీడీఓ గారు పోయి అడిగితే అంటే ఇప్పుడు వచ్చేసి కరోనా టెస్ట్ అయితే ఇంకా లేట్ అవుతుంది, 4 డేస్ 5 డేస్ తర్వాత జరుగుతుంది, అంతవరకు మీకు ఓపుకుంటే ఉండండి, లేదంటే కానీ ఇంట్లోకి వెళ్ళి మిగతా వాళ్ళతో వర్క్ చేసుకుంటే పరిస్థితి పోవాలని చెప్తున్నారు. గ్రామ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్కి పాజిటివ్ వచ్చింది తెలియదు. మా పంచాయతీ సిబ్బందికి అదేవిధంగా కరోనా వచ్చిందని మా పంచాయతీ సిబ్బంది చాలా అపోహలు చెందుతున్నారు. కాబట్టి అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదు. మరి ఎండిఓ గారి దగ్గర పోయినాము, ఆయన ద్వారా కూడా ఆయన 2-3 రోజులు లేట్ అని చెప్తున్నాడు. మరి మా ఈ విధంగా ఇట్లే ఉంటే మా పిల్లల పరిస్థితి ఎట్లా, మా ఇంట్లో వాళ్ళకి ఎట్లా అందరు తగ్గుతుందని మా వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఎండిఓ గారు మీరు వస్తే పనికి రాండి, లేకపోతే వీధుల నుంచి బయటికి పోండి అంటున్నారు ఎండిఓ గారు. మేము వేరే వాళ్ళని పిలుచుకొని మేము పని చేపించుకుంటామని వాళ్ళు అంటున్నారు. కాబట్టి అదేవిధంగా డాక్టర్ గారు కూడా అడిగినాము, డాక్టర్ గారు కూడా ఇదే విధంగా అన్నారు, మీకు 2-3 రోజులు 4 రోజులు టైం పడుతుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా మేము ఇప్పుడు చేయలేకపోతున్నాము అని వాళ్ళు అధికారులు అన్నారు. ప్రజల్లో మాకి ఒక శత్రులా చూస్తున్నారు ప్రజలు, భయాందోళనగా వాళ్ళు మమ్మల్ని ఒక వీధి రౌడీలుగా చూస్తున్నారు ప్రజలు. మీరు దవ్వు ఉండండి, మా దగ్గర రావద్దండి, మా వాళ్ళు టీ తాగిన పోయినా కానీ వాళ్ళు దూరం పెడుతున్నారు ప్రజలు. మా పిల్లలు చాలా అపోహలు చెందుతున్నారు. కాబట్టి అధికారులు అసలు దీనికి చాలా పట్టుకోవడం లేదని కోరుతున్నాను. నిన్న పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్కి కరోనా నిర్ధారణ అయింది. లోక కళ్యాణానికై శ్రీశైలం దేవస్థానం ఆరోగ్య భారతి యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించింది. కరోనా వైరస్ నివారించబడి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో నిర్వహించారు. ఆధర్వన, వేదాంత తరగత, మృత్యుంజయ జపం, శతరుద్రియ పారాయణం, రుద్రహోమం, శ్రీ మల్లికార్జున స్వామి వారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా అమ్మవారి ఆలయంలో దేవి ఆశీర్వాదచ ఉపనిషత్ పారాయణ, చండి సప్తసతి హోమం పురస్కరించుకుని నిత్య కంకణాలతో ఆలయ ద్వారాలు తెరిచి మంగళ వాయిద్యాలు, సుప్రభాత సేవ, పాత్రికేయుల పూజలు నిర్వహించారు. అర్చయ స్వాములు స్వామివారి సహస్ర కలశాభిషేకానికి ప్రధాన కళాశాలలో పాతాళగంగ నుండి మేళతాళాలతో పుణ్యనది జలాన్ని తెచ్చారు. అనంతరం కృష్ణవేణి నది జలాలతో ఆలయ ప్రదక్షిణ,
అక్కమ్మ మహాదేవి అలంకార మండపంలోనే ప్రధాన కళశాలలో శ్రీ మల్లికార్జున స్వామివారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 11 మంది అర్చక స్వాములు 121 సార్లు రుద్ర మంత్రాలు చదివారు. పురస్కరించుకొని ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించబడినాయి. మాన్య స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అలాగే ఎండోమెంట్ కమిషనర్ గారి యొక్క ఆదేశాలు సూచనల మేరకు ఈ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా స్వామివారి ఆలయంలో ఈరోజు అథర్వణ వేద సూక్త మృత్యుంజయ జపము శతరుద్రీయము సహస్ర కలశాభిషేకాలను నిర్వహించాము. పాతాళగంగ నుంచి ఈ ఉదయమే గంగా జలాలను తీసుకువచ్చి స్వామివారికి అభిషేకించడం జరిగింది. అందులోనే సహస్ర ఘటాలతో స్వామివారికి అభిషేకించడం ఈరోజు ప్రత్యేకం. అలాగే వృద్ధమల్లికార్జున స్వామికి కూడా ఈ ఘటాభిషేకాన్ని కొనసాగించడం చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాము. ఈ విశేష కార్యక్రమాలను ఈరోజు భౌమాశ్విని మరియు ఏకాదశి కలిసి రావడంతో ఈ కార్యక్రమాలు నిర్వహించమని పెద్దల ఆదేశాలనుసారం ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించడం జరిగింది. అలాగే అమ్మవారి ఆలయంలో మృత్యుంజయ జపము, దేవి అథర్వ శీర్ష ఉపనిషత్ పారాయణ, చండీ సప్తశతి హోమాలను నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాలలో స్థానిక అర్చకులు, వేద పండితులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది. ఈ పరిస్థితులలో మన రాష్ట్రము, మన దేశం యొక్క ఆరోగ్యాలను అర్థిస్తూ ఈ అన్ని ఉపద్రవాల నుంచి ప్రజలను రక్షించేందుకు గాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించబడింది. మరి ఈ కార్యక్రమం ద్వారా త్వరలోనే మనకు పరిస్థితులన్నీ సానుకూలంగాను ఆనందదాయకము ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉండాలని పరమేశ్వరుడికి అమ్మవారికి నివేదనలు సమర్పించడం జరిగింది. మరి త్వరలోనే ఆ ఫలితాలన్నీ చూస్తామని భావిస్తున్నాను. ఇంతటి మహాకార్యాలను ఈరోజు చేయడానికి సంకల్పించినటువంటి మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి నేను మనసావాచా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎమ్మిగనూరు పట్టణంలో మరోసారి లాక్డౌన్ పడనుంది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్ఐ శ్రీనివాసులు పట్టణ వ్యాపారులతో సమావేశం నిర్వహించి కరోనా వైరస్ వ్యాప్తిపై చర్చించారు. జూన్18వ తేదీ నుంచి మరోసారి ఎమ్మిగనూరులో నిబంధనలతో కూడిన లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు అన్ని రకాల షాపులు తెరుచుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు పట్టణంలో 16 పాజిటివ్ కేసులు వచ్చాయన్నారు. పట్టణంలోని 33 వార్డులలో లాక్డౌన్ ఉంటుందని తెలిపారు. డాక్టర్స్ అందరం కలిసి డిస్కస్ చేసుకొని ఎల్లుండి నుంచి మన ఊర్లో మార్నింగ్ 7 నుంచి 11 వరకు అన్ని షాప్స్కు పర్మిషన్ ఇచ్చి తర్వాత క్లోజ్ చేయడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది. మన ఊరి ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కేసెస్ అనేది మ్యాక్సిమం తగ్గించాలనే ఉద్దేశంతో, ప్రజల సంక్షేమం ఉద్దేశంతో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గారి వారి అడ్వైజ్ ప్రకారము మ్యాక్సిమం మనందరము లాక్డౌన్ మనం కంటిన్యూ చేస్తేనే ఈ కేసెస్ అనేది కంట్రోల్ చేయగలుగుతాము. అదేవిధంగా ఆదివారంలో కూడా మార్నింగ్ 6 to 9 పెట్టేసి 2 డేస్ బిఫోర్ నుంచినే లాక్డౌన్ చేశారు. మన డిస్ట్రిక్ట్లో మన ఏరియాలోనే ఎక్కువ కేసెస్ వస్తున్నాయి కాబట్టి మనం కూడా ఎల్లుండి నుంచి మార్నింగ్ 7 నుంచి 11 వరకు అన్ని షాప్స్కు పర్మిషన్ ఇస్తున్నాము. ఆ తర్వాత మొత్తం క్లోజ్ చేయాలని కోరుతున్నాం. ఒకతను డిశ్చార్జ్ చేశారు. 15 కేసెస్ యాక్టివ్గా ఉన్నాయి. ఈ 15 కేసెస్ కూడా మనకు 1 వీక్ బిఫోర్ నుంచినే వస్తున్నాయి. ఈ ఎందుకంటే దీన్ని మనం నివారణ చేయాలంటే కంపల్సరీ లాక్డౌన్ మనం పాటించాలి. ఆ ఉద్దేశంతోనే అందరం కోఆర్డినేషన్గా చేస్తున్నాము. కంపల్సరీ పబ్లిక్ అనేది మోస్ట్ ప్రాబ్లీ ఎటువంటి పరిస్థితుల్లో ఎసెన్షియల్ ఐటమ్స్ ఏదైనా ఖచ్చితంగా ఎసెన్షియల్ అర్జెంట్ ఉంటే తప్ప ఎవరు బయట రావద్దని కోరుతున్నాం. వల్ల కొంచెం స్పెట్ అవుతూ ఉంది. దానివల్ల మన వ్యాపారస్తులను అందరినీ మన ఊర్లో అందరి సంక్షేమం గురించి మళ్ళా ఎంఆర్ఓ సారు, నేను, పోలీస్ డిపార్ట్మెంటు, డాక్టర్సు అందరం కలిసి డిస్కస్ చేసుకొని
ఎల్లుండి నుంచి మన ఊర్లో మార్నింగ్ 7 నుంచి 11 వరకు అన్ని షాప్స్కు పర్మిషన్ ఇచ్చి తర్వాత క్లోజ్ చేయడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది. మన ఊరి ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కేసెస్ అనేది మ్యాక్సిమం తగ్గించాలనే ఉద్దేశంతో, ప్రజల సంక్షేమం ఉద్దేశంతో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గారి వారి అడ్వైజ్ ప్రకారము మ్యాక్సిమం మనందరము లాక్డౌన్ మనం కంటిన్యూ చేస్తేనే ఈ కేసెస్ అనేది కంట్రోల్ చేయగలుగుతాము. అదేవిధంగా ఆదోన్లో కూడా మార్నింగ్ 6 to 9 పెట్టేసి. కర్నూలు జిల్లా నంద్యాలలో స్థానిక సినిమా థియేటర్లలో పనిచేస్తున్న కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నంద్యాల పట్టణంలో కరోనా వైరస్ కట్టడి చేసే పనిలో లాక్డౌన్ ప్రకటించడంతో సినిమా థియేటర్లను 3 నెలల నుంచి మూసివేశారు. నంద్యాల చిరంజీవి అభిమాన సంఘం ఆధ్వర్యంలో అన్ని సినిమా థియేటర్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సినిమా థియేటర్ యాజమాన్యాలు చిరంజీవి ఫ్యాన్స్ పాల్గొని సుమారు 100 మందికి నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కష్ట పరిస్థితుల్లో ఉన్నారు బీద వాళ్ళు. వాళ్ళకందరికీ కూడా సినిమా థియేటర్ స్టాఫ్ను ఎవరు పైనుంచి సినీ ఫీల్డ్ నుంచి ఇక్కడ ఎటువంటి సహాయ సహకారాలు ఉంటుందో మాకు అందలేదు. కానీ ఈరోజు ఫ్యాన్స్ ముందుకు వచ్చి స్టాఫ్ అందరికీ 105 మందికి 1000 రూపాయలు విలువైన వస్తువులు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతున్నారు. వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 105 మందికి ఇస్తున్నారు ఒక్కొక్క కిట్టు విలువ 1000 రూపాయలు. వాళ్ళకు మరొకసారి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఈ వ్యాపారంలోకి వచ్చి దగ్గర 20 సంవత్సరాలు అవుతాను. ఇంతవరకు ఇటువంటి సమస్య ఎప్పుడు చూడలేదు. ఏదో బంద్ అయితే ఒక షో 2 రోజులు బంద్ చేస్తుంటుంది, లేకుంటే ఒక వారం 2 వారాలు మ్యాక్సిమం. ఇన్ని రోజులు బంద్ కావడము, ఇంతమందికి ఉపాధి లేకుండా పోవడం అనేది ఇది జీవితంలో మేము ఊహించని సమస్య. కానీ ఎందుకో మరి సినీ పరిశ్రమలు కూడా పైనుంచి ఎటువంటి సహకారం థియేటర్ కార్మికులకైతే రావడం లేదు. స్టూడియో వాళ్ళకి ప్రొడక్షన్ స్టాఫ్కి అంత ఇచ్చారు, కానీ థియేటర్ కార్మికులకు ఎవరు ఇవ్వలేదు. ఆ క్వశ్చన్ నేను చాంబర్లు కూడా రేస్ చేశాను, కానీ నేను కొద్దిగా పట్టించుకోవట్లేదు. ఇటువంటి సమయంలో అభిమానులు, మన చిరంజీవి అభిమానులు ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం నిజంగా వాళ్ళని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు నిజమైన అభిమానులని వాళ్ళు ఇప్పుడు అనిపించుకున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ తరఫున మేమందరము కళా వంతు సహాయం కళా అందరూ చేసి మా వంతు సహాయంగా వాళ్ళందరికీ 1 లక్ష రూపాయలు విలువైన వస్తువులు వాళ్ళకి మేము కిట్ల ద్వారా పంపిణీ చేస్తున్నాము. ఇప్పుడే కాదు, ఇప్పుడైనా కానీ సినీ ఫీల్డ్ తరఫున ఏదైనా కానీ సినిమా వాళ్ళకు ఏదైనా అవసరం ఉంటే చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళని ఇక్కడ ముందుంటాము. వాళ్ళకి ఇప్పుడే మేము సహాయం చేస్తుంటాము. ఈరోజు కరోనా వ్యాప్తి COVID-19 March 24 నుంచి థియేటర్లు బంద్ ఉన్న సందర్భంగా థియేటర్లో పనిచేస్తున్న స్టాఫ్కు మెగాఫాన్స్ ఆధ్వర్యంలో థియేటర్ అధినేతలు ప్రతాప్ రెడ్డి గారికి, మల్లారెడ్డి గారికి మెగాఫాన్స్ ప్రత్యేక కర్నూలు జిల్లా పత్తికొండలో చక్రాల రోడ్డులో డాక్టర్ వైఎస్ విగ్రహం వద్ద పోచిమిరెడ్డి వరలీధర్ ఆధ్వర్యంలో దివంగత వైసీపీ నేత చెరుకులపారు నారాయణ రెడ్డి జయంతి ఘనంగా జరిపారు. ఆయన నిలువెత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, కేక్ కటింగ్ చేసి అందరికీ పంచారు. కరోనా ఉన్న నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు పాటించారు. అనంతరం మురళీధర్ రెడ్డి చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కారు మంచి నజీర్, ఇమ్రాన్, కాంట్రాక్టర్ గోవిందరాజు, కోటి నారాయణ దాస్, బొంబాయి శ్రీను, ఫకీరప్ప, మధు, షరీఫ్ అభిమానులు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాలలో ఆలూరు నియోజకవర్గ పరిధిలోని వేదావతి ప్రాజెక్టు నగరడోన రిజర్వాయర్ల నిర్మాణం గురించి చర్చించి తక్షణమే వాటి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరామ్కు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేసింది.
స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జగదీష్ శివశంకర్లు మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు 100 ఎకరాలకు సాగునీరు, 108 గ్రామాలకు త్రాగునీరు అందించాలని కోరారు. ప్రాజెక్టుల నిర్మాణంకు విధులు నిర్మాణంపై కృషి చేయాలని కోరారు. రైతు సంఘం నాయకులు నల్లన్న మహేష్ నాయుడు, కోదండ నాగరాజు, రంగస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ సెషన్ సమావేశాలు నిన్నటి నుండి ప్రారంభమైనాయి. ఈ ప్రారంభమైనటువంటి దశలో ప్రధానంగా కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో వెనుగబడినటువంటి ప్రాంతం మెట్ట ప్రాంతం, కరువు పీడిత ప్రాంతం. ఈ ప్రాంతంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని, నగరడు రిజర్వాయర్ పనులు చేపట్టాలని, అంద్రి నివా కాలువను విస్తీర్ణాన్ని పెంచి పిల్ల కాలువను పూర్తి చేసి ఆలూరు నియోజకవర్గంలో దాదాపుగా 100 ఎకరాలకు సాగునీరు, 108 గ్రామాలకు తాగునీరు అందించాల్సినటువంటి ఈ బృహత్తరమైన పథకాలను ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉందని మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉద్దేశించి ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మన ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడుగా వేదవతి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని, నగరడూన్ రిజర్వాయర్ పనులు తక్షణమే చేపట్టాలని ఆ రోజు గూల్యములో దీక్ష చేపట్టడం జరిగింది. మరి పాదయాత్రను నిర్వహించడం జరిగింది. ఆనాడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, మరి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారికి ఆ రోజు సంపూర్ణంగా మద్దతు తెలియజేయడం జరిగింది. ఆ దీక్షకు మద్దతుగా మరి తక్షణమే మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సెషన్ సమావేశాల్లో ఈ ప్రాంత రైతుల యొక్క సమస్యలు, ప్రాజెక్టు సమస్యలు మరి తక్షణమే స్పందించి చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కొరకు బడ్జెట్లో మరి నిధుల్ని కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తోడ్పడాల్సినటువంటి ప్రభుత్వం ఈ ప్రయత్నం చేయాలని మరి అసెంబ్లీ సమావేశంలో మంత్రి గారు ప్రధానమైనటువంటి అంశాలను ఇప్పటికైనా చర్చించి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తోడ్పడాలని మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మంత్రి గారికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ అధికార పార్టీని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం గడిచిపోయినప్పటికి కూడా మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మరి ఈ నియోజకవర్గంలో సాగు తాగునీరు అందించేందుకు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని చెప్పి చెప్పారు. వాటిని తక్షణమే పూర్తి చేయాలని చెప్పి మరి ఈ సందర్భంగా ఈ అసెంబ్లీ సమావేశాలైనా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు, మరి ఆయన ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను, అదేవిధంగా అంద్రి వేదవతి హగరి ప్రాజెక్టులను మరి బడ్జెట్లో నిధులు తీసుకొచ్చేందుకు మరి అసెంబ్లీలో ఇప్పుడైనా మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయినప్పటికి కూడా మరి కేవలం మరి వాళ్ళు ఏవైతే ప్రకటించారో అవే చేస్తాబోతున్నారు, కానీ మరి రైతులకు సంబంధించి మరి అభివృద్ధి కార్యక్రమాలు మరి దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మరి ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ఇప్పటికైనా వీడి రైతులకు మరి అన్ని రంగాల అభివృద్ధికి మరి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని చెప్పి రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో బడ్డీ కొట్టు పూర్తిగా ధ్వంసమైంది. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ 1వ వార్డు కళాశీకోలని తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బడ్డీ కొట్టు పైన ఉన్న విద్యుత్ వైర్లు గాలికి షార్ట్ అవడంతో 6 నిప్పురవ్వలు బడ్జీపై పడడంతో బడ్డీ కాలిపోవడం జరిగిందని స్థానికులు అంటున్నారు. సుమారు 2 లక్షల ఆస్తి నష్టం మరియు విలువైన డాక్యుమెంట్లతో పాటు స్టడీ సర్టిఫికెట్లు కాలిపోయినట్లు బాధితుడు శివ తెలిపారు. లైన్లో ఎలాగో
అగ్ని పడిపోయి ఆ పట్టీ అగ్ని శుభ్రం కాలిపోయిందండి. మేము 3 గంటల టైం 3:30 టైం అప్పుడు మాకు ఏం తెలియదు, మేము ఒక్కొక్క దగ్గర ఉన్నామండి. మా పట్టి అంత కాలిపోయిందండి, ఏమి తినడానికి కూడా ఏమి అవకాశం లేకుండా అయిపోయిందండి. మీరు వచ్చి ఏం చేస్తారో చూసి అది ఎలాగ చేస్తారో చేసి మాకు కొంచెం ఉపకారం చెయ్యాలండి. నేను గత కళాశాలలో గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను. ఇక్కడ మా బట్టి మీద మా కుటుంబం అంతా బతుకుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సామాన్లు నేనే సప్లై చేస్తుంటాను. దీని మీద మా ఉపాధి అంటాను. ఇప్పుడు ఈ ఉపాధి కోల్పోయాము. ఈ ఉపాధి కోల్పోయినందుకు మా ఆస్తి నష్టం ఇంచుమించి 2 లక్షలు దాటే ఉంటుంది. ఈ సుమారు ఈ బట్టీని ఎలా పూర్తి చేయాలో మాకు అంత పట్టడం లేదు. మా బట్టీ పై నుంచే 3 లైన్లు వెళ్తున్నాయి. ఆ లైన్ల వల్ల రాత్రి సుమారు 3, 3:30 ఆ ప్రాంతంలోనే ఓవర్ వోల్టేజ్ రావడం చేత అగ్నికులు పడి మొత్తం అంత మరణ అయిపోయింది. దీనికి ఎటువంటి పరిష్కారం మాకు చూపిస్తారని ఆశిస్తున్నామండి. ఇంకే సర్టిఫికెట్స్ మొత్తం సర్టిఫికెట్స్ నా 1 నుంచి పీజీ వరకు చదివిన సర్టిఫికెట్లు మొత్తం అందులో ఉండిపోయాయండి. మొత్తం అందులో అన్నీ కలిపోయాయి. కొన్ని నిరుపయోగంగా ఉన్నాను, నిరుద్యోగం కూడా. అప్పుడు దానికి ఎటువంటి మార్గం చూపించాలని నేను మనవి చేస్తాను. ఏ సర్టిఫికెట్స్ మరి ఇక్కడ పెట్టుకున్నారు, ఇంట్లో పెట్టుకోకుండా? నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉందండి. దాన్ని బయలుదేరడం కోసం ఉదయాన్న వైజాగ్ బయలుదేరడం కోసం రాత్రి సర్టిఫికెట్లు ఇందులో పెట్టాను. ఉదయాన్న బయలుదేరం 5:30 కనీసం. ఇలా అవుతుందని నేను ఊహించలేదు. ఇలా ఊహించుంటే నేను ముందే ఇంటి దగ్గర పెట్టుకున్నాను. విశాఖ ఏజెన్సీ అరకు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసీ సంఘాల జేఏసీ కమిటీ మన్యం బంద్కు పిలుపునిచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవో NO3 పై రివ్యూ పిటిషన్ చేసి ఆర్డినెన్స్ కు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అఖిలపక్ష సంఘాలు జీవో NO3 పై రివ్యూ పిటిషన్ చేయాలని కోరారు. ఆదివాసీలకు ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. జీవో NO3 ఆర్డినెన్స్ తీసుకురాని పక్షమున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం వంటా మార్పు కార్యక్రమం చేసి నిరసన తెలిపారు. ఈ నిరసనలో గిరిజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్ర, నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు తదితర నాయకులు పాల్గొన్నారు. మేము సుప్రీంకోర్టు మీద నమ్మేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి మేము ఆలోచించవలసిన అవసరం వచ్చింది. కనుక ఎట్టి పరిస్థితుల్లో రేపు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశంలో అలాగే టీఏసీ సమావేశంలో కూడా మరి జియో నెంబర్ 3 గురించి చర్చించి దీనికి పటిష్టమైనటువంటి చట్టం ఏర్పాటు చేయాలి. అలాగే అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్రంలో కూడా పార్లమెంటులో కూడా సమావేశం ఏర్పాటు చేసి మరి దీని మీద చర్చించి చట్టబద్ధం చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో చట్టం చేయకపోతే ఆదివాసులందరూ కూడా మరి ఖచ్చితంగా భారీ స్థాయిలో ఉద్యమాలు చేయడానికి వెనుకాడబోరని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మా అంతేకాకుండాను మా ఎమ్మెల్యే మీద నమ్మకం ఉంది, మా ఎంపీల మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా జీవో NO3 చట్టబద్ధం చేయడం కోసం పటిష్టంగా కృషి చేస్తారని చెప్పేసి మేము విశ్వాసంతో ఉన్నాం. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి భావిస్తున్నాం. ప్రభుత్వ పథకాలు వైసీపీ నాయకులు కార్యకర్తలకే లబ్ధి చేకూరుస్తుందన్నారు టీడీపీ నాయకులు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో తెలుగుదేశం నాయకులు ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ పథకాలు సామాన్య ప్రజలకు అందడం లేదని ఆరోపించారు. అధికారులు ఇళ్ల స్థలాల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరారు. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి బయటపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, వెంకటేశ్వర్లు, వరహాలు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సిబ్బందిని సన్మానించారు. సర్వే సమగ్రంగా చేసి గ్రామ స్థాయిలో ఆ లిస్టులన్నీ కూడా గ్రామ సభ ద్వారా తదితరులందరికీ తెలియపరిచి చేయాలి. ఏదైతే మనం ప్రతిష్టాత్మక చేపట్టిన ప్రభుత్వం చేపట్టిన జీతాల లబ్ధిదారుల విషయంలో సరే గైడ్లైన్స్ ఎక్కువ ఉన్నాయి. దాని ప్రకారం గతంలో 2 దఫాలు చేయడం జరిగింది. 2 దఫాల్లో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆర్డీఓ మేడం గారు ఇన్సర్వ్యూ చేయడం జరిగింది. వల్ల ఇన్సర్వ్యూ ప్రకారం ఉన్న లబ్ధిదారులు ఎవరైనా ఇన్ఎలిజిబుల్ ఉంటే వాళ్ళందరినీ గమనించుకుందుకు ఆ టీములని రీసర్వ్ చేసి ఇంకో డేటా అంతా ఆర్డీఓ మేడం గారికి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం డేటాబేస్లో అప్డేట్ చేసి వచ్చిన లిస్ట్ని కూడా మీరు ఏదైతే మీరు ప్రస్తావించారో దాన్ని గ్రామ సచివాలయంలో అనగట్టం జరిగింది. అందరూ రావాలని ముఖ్యమంత్రి గారు ఈరోజు గ్రామ వాలంటరీ వ్యవస్థ ఏర్పరిచారు. ఈ వాలంటీర్స్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అవ్వడం వల్ల
వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులకే ఇళ్లస్థలాలు ఇస్తున్నారు. మేమేమంటున్నాం అంటే తెలుగుదేశం పార్టీ తరఫున మా పార్టీ ప్రెసిడెంట్ మేమందరం కూడా ఈరోజు విఆర్ఓ సెక్రటరీ సమక్షంలో నిజమైన అర్హుల జాబితాను చేయాలని ఈ పాకిరెడ్డి మండలంలో నిజమైన లబ్ధిదారులకి న్యాయం చేయవలసిందిగా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మా పాకిరపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి వంగలపూడి అన్నత గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోనే కూడా ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం అర్హులైన అందరికీ ఇస్తామని ప్రకటించినప్పటికి కూడా అక్కడ క్షేత్రస్థాయిలో అటువంటిది అక్కడ జరగట్లేదని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది లిస్టులు అనేది ఏమేమి కూడా ప్రజలందరూ కూడా తెలియపరచకుండా ఒక సీక్రెట్ సర్వేగా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా లిస్టులు తయారు చేసి గ్రామ సభ ద్వారా ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. మేము దాన్ని ప్రధానంగా మేము అక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థలాలు ఎవరికి శాంక్షన్ అయ్యి ఎవరికి రావట్లేదు అనే విషయం కూడా గ్రామస్థాయిని తెలియట్లేదు. ఇది తక్షణం అలా చేసి ప్రతి గ్రామంలోనే కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరి మీద కూడా వైసీపీ నాయకులు అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయడం అనేది మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రం ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర స్థాయిలో ప్రతి మండలంలో కూడా మెమరాండం సమర్పించడం జరిగింది. ఈ రోజున మేము ఇక్కడ మెమరాండం ఇచ్చాం. వైసీపీ నాయకుల తాలూకు తెలుగుదేశం పార్టీ నాయకులను పెట్టిన అక్రమ కేసులన్నీ కూడా అరికెట్టాలి. ఇటువంటి కేసులన్నీ కూడా వెంటనే తొలగించి వాళ్ళందరూ కూడా విడుదల చేయాలని చెప్పి అందరూ కూడా మెమరాండం అవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా మనం ఈ మధ్య చాలాసార్లు పత్రికల్లో చూడటం కూడా జరిగింది. అనేక అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి వాలంటీర్ల ద్వారా సర్వే కాకుండా ఎవరైతే అది ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ భాగస్వామ్యంతో సమగ్రంగా రీసర్వే చేయించి అర్హులైన అందరికీ కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేసే విధంగా చేయాలని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం. విజయనగరం గుమ్మలక్ష్మీపురం మండలం దేరుగుడ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి నాటు తుపాకీ బుల్లెట్ తగిలింది. తీవ్ర గాయాల పాలైన క్షేత్రగాత్రులను పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికులు గాయపడిన వ్యక్తి కనరపు దొర వలస గ్రామానికి చెందిన అరటిపళ్ళు వ్యాపారిగా గుర్తించారు. పోలీసులు అడవి పందుల వేటగాళ్ల తుపాకీని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఛాతి మీద కాల్చడం వల్ల గాయపడ్డాడు, తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వ్యక్తిని కురుపామ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ని చూసి వెంటనే ఇక్కడ పంపించారు. ఇక్కడ మేము మిగతా స్కానింగ్ మిగతా పరీక్షలన్నీ చేసిన తర్వాత అత్యవసరమైనటువంటి చికిత్స కోసం పీజీహెచ్కి మేము పంపిస్తున్నాము. ఇప్పుడు వచ్చి అరగంట అయింది. ఈ అరగంటలో మేము మొత్తం అన్ని టెస్ట్లు చేసి వైజాగ్ పీజీహెచ్కి అర్జెంటుగా పంపిస్తాం. పరిస్థితి ఎలా ఉంది సార్? ప్రస్తుతానికి పేషెంట్ కాన్షియస్గా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు తనే స్వయంగా చెప్పాడు. కానీ ఛాతీలో రక్తం గూడు కట్టుకోవడం వల్ల బాగా ఆయాసం రావచ్చని అర్జెంటుగా చెస్ట్ ఫిజిషియన్ చెస్ట్ థొరాసిక్ సర్జన్ అటెన్షన్ కావాలని వైజాగ్ కేజీకి పంపిస్తాను. ఏమండి, దానికి ఎంట్రీ ఉండే ఉందండి. గూండు లోపలికి వెళ్ళే గాయం మాత్రమే ఉంది, కానీ బయటకు వచ్చిన గాయం లేదు. కాబట్టి ఇది పెళ్ళెట్టా బుల్లెట్టా లేదంటే ఏ టైప్ ఆఫ్ ఇది అనేది మిగతా టెస్ట్ చేసి ఇవన్నీ చేస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. స్వగ్రామం నిమ్మకూరులో బాలయ్య సందడి, బంధువులతో ఆత్మీయ సమావేశం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో 12 మంది దుర్మరణం. శ్రీశైలంలో దేవస్థానం ఆరోగ్య భారత యజ్ఞం, సహస్ర కలశాభిషేకం నిర్వహించిన అర్చకులు. ఎమ్మిగనూరులో మరోసారి లాక్డౌన్, పెరిగిన కరోనా కేసులతోనే నిర్ణయం.
సినిమా హాల కార్మికులకు చిరు ఫ్యాన్స్ వితరణ. నంద్యాలలో 100 మందికి నిత్యావసర కిట్ల పంపిణీ. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.